హాయ్ రా శ్యామ్, ఇవాళైనా బిర్యానీ ఆర్డర్ పెట్టరా బాబు, నాకు బిర్యానీ తినాలని ఉంది. ఈ కోవిడ్ వల్ల మనం ఎలాగో బయటకు వెళ్ళడం లేదు కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే అదే ఇంటికి వస్తుంది. పెడతా ఈ స్విగ్గీ జొమాటోలు వచ్చాక అందరికీ ఫింగర్ టిప్స్ మీద ఆర్డర్ పెట్టుకోవడం ఎంతో ఈజీ అయిపోయింది. ఓకే, అది ఒక ఎత్తున మంచిదే. కాకపోతే ఏంటంటే హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి కదా. అలా మనకి ఏది కావాలనిపించినప్పుడల్లా అది ఆర్డర్ పెట్టుకుని తినడం వల్లే మనం హెల్త్ కాన్షియస్ లేక ఇంతవరకు తెచ్చుకున్నాము. రే, విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదరా, ఇమ్యూనిటీ అదే బూస్ట్ అవుతుందిలే. ఇప్పుడు మనం ఏది కావాలంటే అది తినచ్చు. చూడు, ఇంకా ఎప్పుడు నువ్వు అలా విటమిన్ టాబ్లెట్స్ మీద డిపెండ్ అవుదాం అనుకుంటున్నావా? న్యాచురల్గా వచ్చే ఫుడ్స్లోంచి విటమిన్ ప్రోటీన్ నీకొద్దా? ఎప్పుడు ఇలా విటమిన్ టాబ్లెట్స్ మీద ఎన్ని రోజులను మనం గడుపుతాము? చక్కగా కోల్డ్ కాఫీ, థిక్ షేక్ అంటూ ఏవేవో తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు ఈ కషాయాలు, తెలియని ప్రొడక్ట్స్ అన్నీ ఆర్డర్ పెట్టి ఏవేవో ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్స్ అని ఇస్తున్నావు మాకు. అరే, వాటిలో షుగర్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందిరా. సో దాని బదులు మనం ఇంట్లో చేసిన స్వీట్స్ కానీ లేదంటే బెల్లంతో చేసిన వాటిని కానీ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. సరే, ఇప్పుడు తినడానికి టిఫిన్ ఏదో ఒకటి పెట్టు. అసలే పొద్దున్నీ ఆకలి దంచేస్తుంది. హాహా, నీకోసం మంచి ఫుడ్ రెడీ చేశాను. స్ప్రౌట్స్, సలాడ్స్, వెజిటేబుల్ జ్యూస్ అన్నీ రెడీగా ఉన్నాయి. నువ్వు తినడమే లేట్ ఇంకా. ఏంట్రా నువ్వు, దోశ, ఇడ్లీ, మసాలా దోశ, వడ, గారి ఇన్నుండగా నువ్వు ఇవే ఎంచుకున్నావా తినడానికి? లేదురా, ఇవన్నీ కొన్ని రోజుల వరకే. తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాక మనం బయటకెళ్ళి ఐస్ క్రీమ్స్ అని, బిర్యానీస్ అని, థిక్ షేక్స్ అని మనకి ఏది కావాలంటే అది తాగొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి మనం అనుగుణంగా నడవాలి కాబట్టి మన హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి తీసుకోవడం వల్ల మంచి విటమిన్స్, ప్రోటీన్స్ పట్టి మన బాడీకి మంచి ఇమ్యూనిటీని మనకి గ్యాదర్ చేస్తుంది. అవునురా, నువ్వు అన్నది కరెక్టే. ఇలా చేయడం వల్ల మన హెల్త్ బాగుంటుంది కదా, మనతో పాటు మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. నువ్వు చెప్పినట్టే చేద్దాము. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్ అవి తీసుకొని మన ఇమ్యూనిటీని మనమే బూస్ట్ చేసుకుందాము. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొందాము. సరే, మరి టైం అవుతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.